ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ స్వాగతం మిథున్ రాశి ఈ మిథున్ రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై నవంబర్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ రకరకాల ఆలోచనలు రకరకాల పనులు టైట్ టైట్ షెడ్యూల్డ్ ఉంది మీకంతా వేరే ఊరు ప్రయాణాల సూచన అలాగే ఫంక్షన్స్ కింద అటెండ్ అయ్యవాలనే ఆలోచన వెళ్దాము వద్దా అనేటువంటి తెగింపు లేకపోవడము నిర్ణయం తీసుకోలేకపోవడము ఈ రకమైన ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు ఒకేసారి రెండు ఫంక్షన్స్ వస్తాయి ఎవరి పెళ్ళికి వెళ్ళాలి రెండు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళికి వెళ్ళాలి తెలియదు ఇలా మీరు కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం కాదు ఫీల్ అయితే ఇబ్బంది లేకపోతే ఇబ్బంది లేదు అందువల్ల మీకు టైం మొత్తం ప్యాకప్ అయిపోయి ఉంటుంది పదిహేను రోజుల పాటు ఎలాంటి కొత్త పని మీరు చేయలేని పరిస్థితి మీకు ఉంటుంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పాస్ట్ పెట్టిన ఫ్యూచర్ చూద్దాం మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ బాగుంది కొత్త మార్పులు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తో ప్లాన్స్ అన్నీ చేసుకుని ఎలా చేయాలి రాబోయే ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలి రాబోయే త్రీ ఇయర్స్ ఎలా ఉండాలి రాబోయే వన్ ఇయర్ ఎలా ఉండాలి అనేటువంటి ప్లాన్స్ చేస్తూ గత పదిహేను రోజుల కాలం గడిపారు మీరు భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు ఎలా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు అదంతా బాగుంది మీ ప్రజెంట్ చారిట్ స్తబ్దంగా నడుస్తుంది కాలం కొంత ఏ పని కాదు ఇక్కడ మీకు చెప్పాను కదా ఆలోచనలు కూరుకుపోయి ఉంటారు ఏ చేయాలో ఎలా చేయాలో తెలియక ప్రయారిటీ ఇవ్వలేక దేనికేను ఆ రకమైన ఇబ్బందులు కొంత ఈ పదిహేను రోజుల కాలం కూడా మీరు మార్పులు తీసుకుందాం సిద్ధపడినప్పటికి కూడా మీ కాలం అంతగా కలిసి రాదు అని చెప్పాలి స్తబ్దంగా కాలం గడుస్తుంది భారంగా ఉంటుంది కాలం అంటే మీకు ఓ మనిషి ద్వారా మీకు పని పెండింగ్ అవ్వాలి ఆ మనిషి బిజీ అయిపోతారు ఆ మనిషి వస్తేగా మీ పని పూర్తి కాదు అలాగా ఇంటర్ లింక్ వేరే వాళ్ళతో లింక్ చేసుకునే ఏదైతే పని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు పెండింగ్ పడిపోతాయి మీ ఫ్యూచర్ డెవిల్ కొంత మిమ్మల్ని నమ్మక ద్రోహము చేసేటువంటి అవకాశం ఉంది మిస్గైడ్ చేసి మీ పర్సనల్ లైఫ్ని మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేసేటువంటి సంఘటనలు జరిగే అవకాశం బలంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయాల్లో మీరు తలదూర్చుకోండి వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనియకండి మీ భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే మీరే పరిష్కారం చేసుకోండి లేదా మీ అమ్మగారు నాన్నగారు మీ అత్తగారు మా కలిసి చర్చించండి బయట మనిషికి థర్డ్ పర్సన్ దాంట్లో ఇన్వాల్వ్ చేయకుండా చూసుకోండి దానివల్ల మీరు ఇబ్బందులు పాల్ అవుతారు పరువు మర్యాదలు పోతాయి మీరు మీ గురించి అంత రోడ్ మీద డిస్కషన్ వస్తుంది బాగోగోత్ కూడా మీ కుటుంబాన్ని సమాజం నుంచి ఏ విధంగా ఉంటుంది పెద్దగా మీకు సమస్యలు ఏమీ లేవు కుటుంబానికి సమాజానికి ఎటువంటి సమస్యలు లేవు ప్రస్తుత పదిహేను రోజుల కాలం జాయిఫుల్గానే ఉంటుంది పెద్దగా మీకు ఇబ్బంది ఉండవు ఫంక్షన్స్ తింటారు పాల్గొంటారు మీరు విందులు వినోదంతో కాలం గడుస్తుంది మీకు బాగుంటుంది అంతా కూడా త్రీ ఆఫ్ కప్స్ ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు బాగుంది హెల్మెట్ మీకు మీ బాస్ మిమ్మల్ని గుర్తిస్తాడు మీరు చేసే పనికి మీకు రికగ్నైజేషన్ వస్తుంది అలాగే మీరు చేసే మిస్టేక్స్ని సరిదిద్దుతారు మీ కొలీగ్స్ కానీ మీ బాస్ కానీ బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉంది వ్యాపారస్తులు కూడా బాగుంది మెజీషియన్ కొంచెం ఆశ్చర్యకరంగా అందిస్తాను ట్రీడింగ్ ఎందుకంటే మీకు అష్టమ సంతోషం ఉంది రాహు సంచారం వ్యతిరేకంగా ఉంది అంటే కేతు అనుకూలంగా ఉన్నాడు రాహు వ్యతిరేకంగా ఉన్నాడు నవంబర్ ఇరవై గురుడు నీచబాటు పోతున్నాడు నవంబర్ ఇరవై తారీఖున అయినప్పుడు కూడా మీకు పదిహేను రోజుల కానీ మాత్రం బాగానే కనబడుతుంది చూద్దాం మిగతా రీడింగ్స్ మీకు ఆర్థికంగా మీకు ఉంటుంది ఆర్థికంగా కూడా పర్వాలేదు క్వీన్ ఆఫ్ సోట్స్ మీకు రావాల్సిన బలవంతంగా వసూలు చేసుకుంటారు మీరు ఇవ్వాల్సిన ఒక టైంకి ఇచ్చేస్తారు ఫైనాన్షియల్గా పెద్దగా మీకు ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆరోగ్యం కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కింగ్ ఆఫ్ సోట్స్ బాగానే ఉంది ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉంటుంది పెద్ద సమస్యలు ఉంటుండవు సీజనల్గా వస్తే పోయినా ఎలర్జీలు డిస్టర్బెన్స్ సీజన్లుగా వచ్చే పని రావాలంటే ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సూచనలు ఉంటే ఏమీ లేవు మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏదో ఒక సంఘటన ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నారు అది అలా నడుస్తూ ఉంటుంది ఎదురు చూపు అలా నడుస్తూ ఉంటుంది అలాగే కొత్త అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అది ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సూచన ఏదైనా ఉందా ఆడవాళ్ళకి ప్రత్యేకమైన సూచన అంటూ ఏది లేదు కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది స్థిరంగా సామాన్యంగా కాలం గడుస్తుంది ఫైనాన్షియల్గా లోట్ ఉండదు ఆడవాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు అక్కర్లేదు నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు మూడో వారం ఎలా ఉంటుంది నవంబర్ నెలలో మూడో వారం బాగుంటుంది మీకు ఫంక్షన్లు తింటాను పార్టిసిపేట్ చేస్తారు పిల్ల పాపలతో హ్యాపీగా కాలం గడుపుతారు ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి సమస్యలు మీకు ఏమీ లేవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా కాలం గడుపుతారు మూడో వారం అంతా కూడా టెన్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం కూడా బాగుంది మొత్తం మీద మీ కుటుంబ పరంగా మొత్తం మీద మీకు చూస్తే కుటుంబంలో కూడా మీకు ఫంక్షన్స్లో పాల్గొంటారు అని వస్తుంది ఆహ్లాదకరంగా ఉండి మొత్తం ఈ పదిహేను రోజుల కాలం కూడా జాయిఫుల్ లైఫ్ ఉంటుంది ప్రత్యేకమైన సమస్యలు అంటూ ఏం ఉండవు అని చెప్పాలి బాగానే ఉంటుంది మీకు నక్షత్రాల భారీగా తీసుకుంటే మృగశర వాళ్ళకి ఎలాగుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి బాగుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంది చాలా బాగుంది ఆరుద్ర వాళ్ళకి ఎలాగుంది ఆరుద్ర వాళ్ళకి కూడా బాగుంది నైట్ ఆఫ్ సోట్స్ మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త మార్గాలు డబ్బులు వస్తాయి కొత్త పనులు చేస్తారు కొత్త వర్క్స్ ఏమైనా మొదలు పెడతారు అన్ని రకాలుగా కూడా మీకు బాగుంది పునర్వసం వాళ్ళకి ఎలాగుంది పునరుస వాళ్ళకి కూడా బాగానే ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది మొత్తం మీద ఈ రాశిలో అందరికీ బాగుంది ప్రత్యేకమైన సమస్యలు అంటూ ఏమీ లేవు కాబట్టి వేరే వాటి మీద ఆధారపడి చేసే పనుల విషయంలో మాత్రం కొంత స్థబ్దత ఉంటుంది మిగతా విషయాలు దేంట్లో కూడా పెద్దగా ఇబ్బందులు లేవు బాగుందంతా పరిహారాలను చేసుకోవాలా చూద్దాం మృగశ్వర వాళ్ళు ఏం చేయాలి వీన్ ఆఫ్ పెంటికల్స్ వీలైతే భువనేశ్వర హోమం చేయించుకోండి లేదా లక్ష్మీ పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకోండి భువనేశ్వర హోమం అనేటువంటిది ఈ సమయంలో మీకు ముఖ్యమైన సూచన ఆరుద్ర వాళ్ళు ఏం చేసుకోవాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక చేస్తాను వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ శరభేశ్వర హోమం చేయించుకోండి కాల సంకర్షణి అనే అమ్మవారు ఉంటుంది ఈ కాల సంకర్షణి అమ్మవారిని ఆరాధన చేయండి బాగుంటుంది అంటే మంత్ర జపమే మీరు చేయొచ్చు లేదు చేయించుకోవచ్చు ఆ జపం చేసుకోండి మీకు బాగుంటుంది పునర్సం వాళ్ళు ఏం చేయాలి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు ప్రత్యేకమైన పరిహారం మీకు ఏమి అక్కర్లేదు ఆల్రెడీ మీరు చేసుకుంటున్న పూజలు మీకు చాలు ఇంకేం అక్కర్లేదు టూ ఆఫ్ వ్యాండ్స్ మొత్తం మీద ఈ మిథున రాసి వాళ్ళకి అందరికీ బాగుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏం లేవు బాగుందంతా ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం భూయాత్